నేను ఈ వీడియోలో ప్రోటీన్స్ డైట్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. సహజంగా మన బాడీలో చూస్తే మొత్తంగా చూసుకుంటే మనకి 15 నుంచి 17% టోటల్ ప్రోటీన్స్ ఉంటాయండి మన బాడీలో, మసిల్సే కానీ ఇంటర్నల్ ఆర్గాన్సే కానీ ఏవైనా కానీ. అయితే ప్రోటీన్ డైట్లో మనకి కావాల్సినవి ఏంటి? ప్రోటీన్లో మనకి వచ్చే డైజెషన్ అయిన తర్వాత మన ప్లాస్మాలోకి, బ్లడ్లోకి అమైనో యాసిడ్స్ అన్నీ అబ్జార్బ్ అవుతాయి. ఆ అమైనో యాసిడ్స్లో మనకి కావాల్సినవి కొన్ని మాత్రమే ఉంటాయి, వాటిని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. వీటి పని ఏంటంటే మన బాడీలో వేర్ అండ్ టేర్, సపోజ్ నేను మూమెంట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కొంత మసిల్స్ ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు, ఏదైనా కొద్దిగా ఇంజురీ అయింది డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే వేర్ అండ్ టేర్ అంటారు. ఈ వేర్ అండ్ టేర్ రిపేరింగ్ మెకానిజంకి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అవసరం అండి. తర్వాతగా వచ్చి మన బాడీలో కొన్ని రకాల బయోసిగ్నలింగ్, క్రిటికల్ బయోసిగ్నలింగ్ ప్రాసెస్కి, తర్వాత హార్మోన్ సింథసిస్కి మన ప్రోటీన్ అవసరము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వేరు వేరు క్వాంటిటీస్లో మనకి అవసరం అవుతుంది. చిన్నపిల్లలు ఎక్కువ కావాలి, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎక్కువ కావాలి. మన ప్రొసీడింగ్స్ ఆఫ్ న్యూట్రిషన్ సొసైటీ కేంబ్రిడ్జ్, అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్, ICMR-NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, వీరు చెప్పేది ఏంటంటే మనకి 1 కిలో బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం ఉంటుంది ఒక రోజుకి. మహా అయితే మ్యాక్సిమం 3.6 గ్రామ్స్ పర్ కిలో వెయిట్. అంటే సపోజ్ నా వెయిట్ 50 కిలోలు అనుకోండి, 50 కిలోలు అంటే 3.6 గ్రాములు ఇంటూ 50, సుమారుగా 180 గ్రాములు ప్రోటీన్ ఒక్కరోజుకి అవసరం మ్యాక్సిమం స్టడీస్. ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రోటీన్ డైట్ గురించి చెప్తున్నారు వాళ్ళు, మొత్తం మీరు ఏం తినొద్దు ప్రోటీన్ మాత్రమే తినండి అని చెప్పి. అది ఒకవేళ మీరు లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ పేషెంట్స్ అయితే, మీకేమైనా క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ ఉంటే అది చాలా డేంజరస్. ఎందుకంటే ప్రోటీన్ మెటబాలిజంలో ఏమవుతుందంటే అండి, ఆ ప్రోటీన్ డైరెక్ట్గా సింహద్వారం నుంచి వెళ్ళదు, అది పక్కదారి నుంచి వెళ్తుంది. అదే టీసీఏ సైకిల్లోంచి డైరెక్ట్గా వెళ్ళి మనకి గ్లూకోజ్ డైరెక్ట్గా రాదు ప్రోటీన్ తిన్నప్పుడు, అమైనో యాసిడ్స్ టీసీఏ సైకిల్లోకి వెళ్ళి తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ చైన్లోకి వెళ్ళి మన సెల్స్లో ఆటోమేటిక్గా అది ఎనర్జీని ఇస్తాయి. సో సరే, అంతవరకు బాగానే ఉంది. ఒకవేళ మీరు 3.6 గ్రాములు పర్ కేజీ బాడీ వెయిట్కి అనుగుణంగా తింటే, అంటే 50 కిలో మనిషి 180 గ్రాములు కంటే ఎక్కువగా తింటే, వారికి ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే అది చాలా డేంజరస్. ఎలా అంటే రీనల్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎలా? మనకి ఎక్కువ ప్రోటీన్ తిన్నప్పుడు ఎక్కువ కాల్షియం రిలీజ్ అవుతుంది, కాల్షియం హ్యాండిల్ చేయాలి కిడ్నీ, తర్వాత ఎక్కువ యాసిడ్ రిలీజ్ అవుతుంది హెచ్ ప్లస్ అయాన్స్, అవి కూడా హ్యాండిల్ చేయాలి మన కిడ్నీయే ఎక్కువ ప్రోటీన్. ఆ తర్వాత వచ్చేసి మన ప్రోటీన్ ఎక్కువ తిన్నప్పుడు కిడ్నీ GFR అని ఫిల్ట్రేషన్ రేట్ కూడా ఎక్కువ అవుతుందండి. ఆటోమేటిక్గా మనకి కిడ్నీకి 10 టైమ్స్ లోడ్ ఇస్తున్నాము. లాంగ్ టర్మ్లో కానీ మీరు ప్రోటీన్ డైట్ చేస్తే అది మీకు ప్రమాదం, ఒకవేళ మీరు డయాబెటీస్ అయ్యి ఉండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. తర్వాతగా మన హార్మోన్లో కూడా ఈ ఇంటర్ఫీరెన్స్ అవుతుంది, హార్మోన్స్ మెటబాలిజంలో, ఎస్పెషలీ కాల్షియం హ్యాండ్లింగ్లో. బాడీలో మన కాల్షియం ఏదైతే ఉందో ఆ హ్యాండ్లింగ్లో మనకి ఇది ఇంటర్ఫీర్ అయ్యి మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైనా మీరు ప్రోటీన్ డైట్ చేయాలంటే తినండి ప్రోటీన్ అప్ టు 3.6 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ అనుగుణంగా తినండి. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళ సజెషన్ ప్రకారం ఏంటంటే 1 కిలోగ్రామ్ బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ మాత్రమే అవసరము. అంటే మన టోటల్ క్యాలరీ ఇంటేక్లో 15% తినాలి అని చెప్పి NIN చెప్తుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇండియా. లేదంటే మన మ్యాక్సిమం 3.6 గ్రామ్స్ తినండి అని చెప్పి మాత్రం అమెరికన్ సొసైటీ ఫర్ ది న్యూట్రిషన్ చెప్తుంది. సో మీరు ఒకసారి ప్రోటీన్ డైట్ చేయాలనుకుంటే మీరు ఒకసారి కన్సల్టెంట్ చేయండి న్యూట్రిషన్ని, ది బెస్ట్ న్యూట్రిషన్ని. ఈ విషయాలన్నీ నేను మీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం చెప్తున్నానండి. దయచేసి మీరు ఒకసారి లిటరేచర్ చూడండి. నేను చెప్పిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో ఉంచుతానండి, మీరు ఒకసారి యూ గుడ్ జస్ట్ గో త్రూ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పబ్లిక్. కీప్ వాచింగ్ ది వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.